ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. తరిమి కొట్టామనడం లేకపోతే కేసీఆర్ గారే శుంకేశ్వరం బ్యారేజీ ఎప్పుడో కట్టింది శుంకేశ్వరం బ్యారేజీ ఆర్డీఎస్ రెండింటి మీద బాంబులు వేసి పేల్చేస్తారంట. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద బాంబులు వేసి పేల్చేస్తామని చెప్పారంటే ఆ ముఖ్యమంత్రి మీద ఎందుకు కేసు బుక్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు? ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? ఒక ముఖ్యమంత్రి బాంబులు వేస్తారని చెప్పంటే ఇంకా ప్రజలకు రక్షణే ఉంది, లాండ్ ఆర్డే ఉంది, తరిమి కొట్టామని ఒక మంత్రి అంటా ఉంటే ఆ మంత్రి మీద ఏమి చర్యలు తీసుకుంటున్నారు? ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం గమనించాలా. గవర్నర్ ఏం చేస్తున్నాడు? సంజయ్ షెట్టి గారా? ఏమీ లేదు. ఆయన పక్షపాతంగా ఉన్నాడు, వన్ సైడ్గా ఉన్నాడు, ఆ సెక్షన్ మీద క్లారిటీ లేదంటాడు. ఏం దేని మీద క్లారిటీ ఉంది మీకు? అదన్నా చెప్పండి. మీ దగ్గర ఇద్దరు అడ్వైజర్లు ఇచ్చారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నారు మీరు ఎప్పుడన్నా? లేదు. అడ్వకేట్ జనరల్ పిలిచారా, క్లారిటీ అడిగారా? లేదు. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు అటార్నీ జనరల్, ఆయన అడగచ్చు కదా మీరు. క్లారిటీ లేకుండా పోతే ఏమని అడిగిన దాఖలాలు ఉన్నాయా? ఏమీ లేదు. ఎన్నికల సంబంధించిన అంశంలో ఏసీపీ కానీ డీజీపీ కానీ ఎస్పీ కానీ కమిషనర్ కానీ ముఖ్యమంత్రి దగ్గరికి పోకూడదు, ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయకూడదు. ఎలక్షన్